మనకు ఉసిరికాయలు రెండు రకాల ఉసిరికాయలు దొరుకుతాయి. పెద్ద ఆకు ఉన్నటువంటివి చిన్న ఉసిరికాయలు కాస్తాయి చెట్టుకి, చిన్న ఆకు ఉన్నటువంటి ఉసిరి చెట్టుకి పెద్ద కాయలు కాస్తాయి. మనం చేయాల్సినటువంటిది పెద్ద ఆకులు ఉండి చిన్న ఉసిరికాయ పొల్ల పొల్లగా ఉంటుంది అది కాదు, చిన్న ఆకు ఉండి పెద్ద ఉసిరికాయ ఏదైతే కాస్తుందో చేదు చేదుగా ఉంటుందో మనం ఊరగాయ పచ్చడి పెట్టుకుంటామో అది ఉసిరికాయ. దాన్ని అమలక వృక్షము అంటారన్నమాట. ఆ అమలక వృక్షాన్ని మనం దీపారాధన చేసేటప్పుడు పైన కొంచెం అలా కత్తిరించాలి, కత్తితో జాగ్రత్తగా తీసేసి దాని మీద ఆవు నేతితో తడిపినటువంటి వత్తి పెట్టి వెలిగించి ఆ వత్తితో పాటుగా బంగారపు వత్తి ఒకటి సన్నటిది తీగ వెండి తీగ కలిపి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. వెలుగుతో ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే డైరెక్ట్గా ఉసిరిగా పెట్టుకుని ఆయన చేతిలో పెట్టకూడదు, వచ్చి బట్టల మీద పడిపోతుంది గబుక్కుని జారి. అలా కాకుండా చక్కగా ఒక పాత్ర నిండా బియ్యం, చేరుంపావు బియ్యం అంటే కిలో అన్నర బియ్యం పోసి దాని మీద ఉసిరికాయని బియ్యంలో అలా గుచ్చి దాని మీద మీరు తరిగిన పైన తరుగుతారు కదా, పైన దీపం పెట్టి వెలిగించి దానం ఇచ్చి దక్షిణ ఇవ్వాలి.